ఉద్యోగరీత్యా స్థిరపడినటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పండక్కి మన రాష్ట్రం రావాలంటే ఆర్టీసీ టికెట్ దొరక్క నిండిపోయి ప్రైవేట్ ట్రావెల్స్ నుంచి టికెట్ కొనుక్కుని రావాలంటే, అంటే పండక్కి రావాలంటే అది కూడా చాలా పెద్ద ఖర్చు అయ్యే స్థితి మనం చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నాం. దాని కొరకనే 2019 డిసెంబర్ 30వ తారీఖున తెలుగు ప్రజలందరికీ కూడా ఒక విజ్ఞప్తిని చేశాం. ప్రైవేట్ ట్రావెల్స్ ఓనర్లందరికీ కూడా హెచ్చరిక కూడా చేశాం. టికెట్ ధర కనుక ఎక్కువ శాతం బాగా పెంచి ప్రజల యొక్క అవసరాన్ని సొమ్ము చేసుకోవడం కోసం ప్రయాణికుల జేబులు లూటీ చేద్దామంటే మాత్రం తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుంది మీరందరూ అని చెప్పని చెప్పటమే కాకుండా, ప్రజలందరికీ కూడా మీరు గమనించినటువంటి లేదా మీరు మీ దగ్గర ఎక్కువ డబ్బులకి అత్యధిక డబ్బులకి టికెట్ వసూలు చేద్దామనుకునేటువంటి ప్రతిదాన్ని మాకు గ్రీవెన్స్గా పంపించండి, వాట్సాప్ మెసేజ్ చేయండి, స్క్రీన్ షాట్లు పంపించండి అని చెప్పని లేదా రాతపూర్వకంగా వాట్సాప్ మెసేజ్ చేయండి అని కూడా మీ అందరినీ కోరిన మీదట మేము ఏర్పాటు చేయబడినటువంటి వాట్సాప్ నంబర్కి పుంఖాను పుంఖాలుగా ఫిర్యాదులు రావటం, జనవరి 2వ తారీఖు నుంచి కూడా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ బ్రేక్ ఇన్స్పెక్టర్లందరినీ ఎలక్ట్ చేసి వారందరినీ రోడ్ల మీద పెట్టి ఎక్కడెక్కడైతే కంప్లైంట్స్ వచ్చినాయో కంప్లైంట్స్ వచ్చినటువంటి ట్రావెల్స్ అన్నిటి మీద ఇన్స్పెక్షన్లు అవి చేయించడం జరిగింది. జనవరి 2వ తారీఖు నుండి జనవరి 16వ తారీఖు వరకు ప్రైవేటు బస్సుల మీద 3132 కేసుల్ని నమోదు చేయడం జరిగింది. జనవరి 2వ తారీఖు నుంచి జనవరి 16వ తారీఖు వరకు 3132 కేసుల్ని నమోదు చేయడం జరిగింది. 546 బస్సుల్ని సీజ్ చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో. అది అత్యధికంగా కృష్ణా జిల్లాలో 202 బస్సులను, విశాఖపట్నం జిల్లాలో 198 బస్సులు అత్యధికంగా సీజ్ చేయడం జరిగింది. కేసుల పరంగా కూడా కృష్ణా జిల్లాలో 645 బస్సుల మీద కేసులు నమోదు చేయడం జరిగింది. తర్వాత పశ్చిమ గోదావరిలో 367 బస్సుల మీద కేసులు నమోదు చేయడం జరిగింది. 2వ స్థానంగా అలాగే ప్రైవేటు బస్సుల యొక్క దోపిడీని కట్టడి చేయడానికి ఏపీఎస్ఆర్టీసీ ద్వారా కూడా రెగ్యులర్గా తిరిగే సర్వీసులకు అదనంగా స్పెషల్స్ని అత్యధిక నంబర్ని రెడీ చేసి తిప్పాలని కూడా ప్లాన్ చేసి అనౌన్స్ చేయడం జరిగింది. ఎందుకంటే డిమాండ్కి సరిపడా సప్లై ఉన్నప్పుడు ప్రైవేట్ బస్సుల మీద వెళ్ళాలి అనే ప్రయాణికుడి యొక్క అవసరాన్ని కూడా తగ్గిస్తానికి అవకాశం ఏర్పడుతున్న ఉద్దేశంతో జనవరి 9, 2020 నుండి 14 జనవరి 2020 వరకు రెగ్యులర్ సర్వీసుల ద్వారా ఈ పండగకి 2,10,000 మంది ప్రయాణికుల్ని ఇతర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రంలోకి తీసుకురావడం జరిగింది. 4,200 స్పెషల్ బస్సుల్ని నడపాలని బస్సుల్ని కూడా మేము ప్లాన్ చేశాం. కానీ డిమాండ్ మేరకు 2,945 స్పెషల్ బస్సుల్ని బయట రాష్ట్రాల నుంచి ఇక్కడికి వాడటం జరిగింది. వీరందరికీ కేవలం స్పెషల్ సర్వీసుల ద్వారా 1,03,500 మంది స్పెషల్ సర్వీసుల ద్వారా పండక్కి ప్రయాణికుల్ని వారి గమ్యస్థానాలకు తీసుకురావడం జరిగింది.
అలాగే రెగ్యులర్ సర్వీసుల్లో కూడా ఆర్టీసీ విస్తృతమైన ప్రచారం చేయడం ద్వారా, రెగ్యులర్ సర్వీస్ ద్వారా కిందటి సంవత్సరం కంటే 2019 జనవరి మాసం కంటే ఈ సంవత్సరం 7,000 పైచీలకు మందిని ప్రయాణికుల్ని రెగ్యులర్ సర్వీసుల్లో తీసుకురావటం, అలాగే గడచిన సంవత్సరం కంటే ఆర్టీసీలో స్పెషల్ బస్సుల ద్వారా 20,000 పైచీలకు మంది తీసుకురావటం కూడా జరిగింది. వరుస ఈ పండుగకి, సంక్రాంతి పండుగకి 313,500 మందిని పండుగకి ఆర్టీసీ బస్సుల ద్వారా రాష్ట్రంలో తీసుకురావడం జరిగింది. అలాగే తిరుగు ప్రయాణానికి కూడా మళ్ళీ ఈరోజు నుంచి రైడ్లు కూడా మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం. అన్ని ప్రైవేట్ సర్వీసుల మీద రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ నుంచి 20వ తారీఖు వరకు కూడా బ్రేక్ ఇన్స్పెక్టర్లు అందరూ కూడా అన్ని బస్సుల మీద కూడా, ప్రైవేట్ బస్సుల మీద కూడా రైడ్లు చేయడం జరుగుతుంది. మీరు కూడా మీ కంప్లైంట్లు ఇవ్వదలుచుకుంటే కూడా మొన్న మేము మీకు ఇచ్చినటువంటి ఆ వాట్సాప్ నంబర్కి చివరిలో చెప్తాను, ఆ వాట్సాప్ నంబర్కి మీరు కంప్లైంట్లు కూడా చేయొచ్చు. ఈరోజునే ఒంగోలు నుంచి మాకు ఒక కంప్లైంట్ ఇచ్చారు, ఒంగోలు నుంచి బెంగళూరుకి ఎక్కువ తీసుకుంటున్నారని. ఆ బస్సులను కూడా ఒంగోలు డీటీసీ గారు అందుబాటులో లేకపోవటం వల్ల ఆ ఆర్టీఓ గారికి వాళ్ళందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఒంగోలు ఆర్టీఓ గారికి ఆ సర్వీసులన్నింటినీ కూడా ఇమీడియట్గా ఇన్స్పెక్షన్ చేసి సీజర్కి అవకాశం అయితే సీజరు, సీజర్ అవకాశం లేకపోతే కేసులు బుక్ చేయమని చెప్పని ఈరోజు ప్రకాశం జిల్లా ఆర్టీ ట్రాన్స్పోర్ట్ అధికారులని ఆదేశించడం జరిగింది. అలాగే ఆర్టీసీ కూడా మళ్ళీ రిటర్న్లో కూడా పెద్ద ఎత్తున సర్వీసుల్ని పంపిస్తా కూడా ప్లాన్ చేసుకోవడం జరుగుతుంది. మళ్ళీ ఇటు నుంచి అటు కూడా అంటే మళ్ళీ గమ్యస్థానాలకి వారు తిరిగి వారు ఉద్యోగం ఎక్కడ చేసుకున్నారు అక్కడికి వెళ్ళిపోటాకి పండగ అయిపోయిన తర్వాత మరొక 3,000 చిల్లర బస్సులను కూడా రెడీ చేయడం జరుగుతుంది. ఈ స్పెషల్ బస్సులన్నీ కూడా గతం కంటే కూడా చాలా ఎక్కువ శాతాన్ని అరేంజ్ చేసి తీసుకెళ్ళటం అనేది జరుగుతుంది. ఇది ప్రయాణికులు కూడా మేము విజ్ఞప్తి చేసేది. అట్లాగే ప్రైవేట్ ట్రావెల్స్ కూడా మరొకసారి వినయంగా మీరందరికీ హెచ్చరిస్తున్నాం. ప్రతి పండక్కి ప్రయాణికుల దగ్గర ఇబ్బంది పెట్టి వారి అవసరాన్ని సొమ్ము చేసుకుందామని ప్రయత్నం చేసే రోజులు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో లేవు. దయచేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, మీ బస్సు శుభ్రంగా తిరగాలంటే మాత్రం ప్రయాణికుల్ని దోపిడీ చేయకుండా, ఛార్జీలు పెంచకుండా రోజువారీ టికెట్ ఎంత ఉంటుందో అంతే తీసుకోవాలని చెప్పని కూడా మీకు చెప్తూ, మేము ఎప్పుడు ప్రతి పండక్కి ప్రతి అవసరానికి కూడా విజిలెంట్గా ఉంటాం. ఖచ్చితంగా ప్రజల పక్షాన మీ అందరి మీద చర్యలు తీసుకుంటానికి గట్టిగా నిర్ణయించుకుని ఉన్నామని చెప్పి కూడా చెప్తూ, అలాగే వాట్సాప్ నంబర్ మళ్ళీ పండక్కి రిటర్న్ లేని వాళ్ళందరూ కూడా వాట్సాప్ నంబర్ మేము ఇస్తున్నాం, 8309887955, 8309887955. ఈ నంబర్కి రిటర్న్ కంప్లైంట్స్ ఉన్నా కూడా మాకు ఇవ్వండి, వాట్సాప్ మెసేజ్ చేయండి, కాల్స్ ఉండవు. రాతపూర్వకంగా కంప్లైంట్ చేయండి లేదా స్క్రీన్ షాట్లు తీసి కంప్లైంట్ చేయండి. ఇమీడియట్గా ఆ ట్రావెల్స్ దగ్గరికి మా బ్రేక్ ఇన్స్పెక్టర్లు వస్తారు, వారి మీద చర్యలు తీసుకుంటారని కూడా మీకు చెప్తూ, ప్రత్యేకించి మీ అందరం కూడా కోరుతున్నాం, ఆర్టీసీలో నంబర్ ఆఫ్ బస్సెస్ డిమాండ్కి మించి బస్సుల్ని రెడీ చేసి పెట్టుకున్నాం, కాబట్టి దయచేసి ప్రయాణికులందరూ కూడా సురక్షితమైనటువంటి ప్రభుత్వ సంస్థ సుఖమైన ప్రయాణానికి, సురక్షితమైన ప్రయాణానికి ఆర్టీసీని ఎంచుకోమని చెప్పని, నంబర్ ఎన్ని నంబర్ కావాలంటే అన్ని నంబర్ బస్సులు డిమాండ్కి సరిపడా ఉన్నాయి, కాబట్టి దయచేసి ఆర్టీసీని మీ ప్రయాణానికి వాడమని చెప్పని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం.
ఎవరు 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 అన్నారు సార్? బీజేపీ వారు అన్నారా లేకపోతే పవన్ కళ్యాణ్ గారు? ఏమన్నారు పవన్ కళ్యాణ్ గారు? పవన్ కళ్యాణ్ గారు చెప్పే మాట ఒకటి, ఆలోచించేది ఒకటి, వారు ఆచరించేది ఒకటి. ఈ భూమి మీద నిఖార్సైన స్వచ్ఛమైన అవకాశవాద రాజకీయవేత్త ఎవరైనా ఉన్నారంటే అది పెద్దల పవన్ కళ్యాణ్ గారు. వెనకటికి ఒక సామెత ఉంది, ఒక తండ్రి చచ్చిపోతూ మంచాన పడి, ఇంతవరకు నేను ఎవరితో కూడా మంచి అనిపించుకోలేదు, 195 మందితో నేను చెడ్డవాడిగానే పిలిపించుకున్నాను, నా చివరి కోరిక నన్ను మంచి అనిపించేట్టు చేయమని చెప్పని కొడుకుని అడిగాడు. కొడుకు ఆలోచించి అతనికి ఒకటే తట్టింది, తండ్రి చేసినటువంటి చండాలం కంటే ఇంకా 100 రెట్లు చండాలం చేస్తే కానీ మా నాన్నకు మంచి పేరు రాదని చెప్పని కొడుకు అక్కడి నుంచి చేయని దుర్మార్గం లేదు. చివరికి ప్రపంచం అంతా కూడా వీడి తండ్రిలో పోయినట్టున్నాయి, నయం రా బాబు, వీడు మరీ సప్పగా చండాలంగా ఉన్నాడు అని చెప్పని మాట్లాడుకుంటే తండ్రి ఆత్మ శాంతించిందంట. పోన్లే నా కొడుకు చివరి రోజుల్లో నా మాట తీర్చాడు. ఆ రకంగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి దగ్గర మాట తీసుకున్నారు. ఈ ప్రపంచంలో ఇప్పటిదాకా అవకాశవాద రాజకీయానికి ఎవరయ్యా పేరంటే చంద్రబాబు నాయుడు గారు ఉండేవాడు. నిస్సిగ్గుగా ఒక సైద్ధాంతిక ఆలోచన లేకుండా అవసరాలే ప్రాతిపాదికగా, రాజకీయ ఆర్థిక అవసరాలే ప్రాతిపాదికగా ప్రయాణించినటువంటి ఆలోచన చేసినటువంటి రాజకీయ నాయకుడు చంద్రబాబు అంటే, చంద్రబాబు నాయుడు గారికి చివరి దశలో 70 సంవత్సరాలు వచ్చినాయి, 70 ఏళ్ళు దాటిపోతున్నాయి, మరో 4 ఏళ్ళలో మళ్ళీ ఎన్నికలు వచ్చేప్పటికి 75 ఏళ్ళు వస్తాయి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని కొడుకు ఎట్లాగో ఈయన కోరిక తీర్చలేడు కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని అడిగినట్టున్నాడు. నా కోరిక తీర్చు, నన్ను మంచోడు అనిపించాను, అందుకని ఆయన చంద్రబాబు గారికి, చంద్రబాబు గారు కూడా ముక్కును వేలేసుకునేలాగా అవకాశవాద రాజకీయాలు ఈ రోజున ఆయన చేయటం ప్రారంభించారు. కాబట్టి అవకాశవాద రాజకీయాలకి చిరునామాగా, కొత్త చిరునామాగా మారినటువంటి పవన్ నాయుడు గారు ఏం మాట్లాడితే మనకి దానికి విలువ ఉంటుంది చెప్పండి. అంటే ఆయన ఏ మాట మాట్లాడినా విలువలైనటువంటి పరిస్థితికి వాళ్ళు వచ్చారు. FY14లో వారు చెప్పిన వారే అధికారంలోకి వచ్చారు. 2019లో కూడా వారు తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారే అధికారంలోకి వచ్చారు. అలాగే 2024లో కూడా వారు తీసుకొచ్చేటువంటి జగన్మోహన్ రెడ్డి గారే అధికారంలోకి వస్తారు. ఆయనే చెప్పాడుగా నేనే గెలిపించానని, అనలేదా? అన్నాడుగా, ఆయన అన్నాడుగా, జగన్మోహన్ రెడ్డి గారు నేనే గెలిపించాను అన్నాడుగా, చంద్రబాబు నాయుడు గారిని మోడీ గారిని నేనే గెలిపించాను 2014లో అన్నాడు. 19లో జగన్మోహన్ రెడ్డి గారిని నేనే గెలిపించాను, 151 మంది నా పేర్లకు నా ఫోటో పెట్టుకోవాలని చెప్పి చెప్పాడు పేపర్లో వచ్చింది. 24లో కూడా అదే చెప్తాడు, నేనే జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొచ్చానని చెప్తాడు. వింటారు మీరు, మనందరం వింటాం. అది జగన్మోహన్ రెడ్డి గారంటే ఇష్టం లేదు, నాకు ద్వేషం అని ఎప్పుడూ చెప్తుంటారు. అసలు నాకు ఇష్టం లేదు జగన్మోహన్ రెడ్డి గారంటే అని మాట్లాడతాడు.
అసలు జగన్మోహన్ రెడ్డి గారు పూసేందుకు? మీకు ఇష్టం లేదు కదా, మీకు ద్వేషం కదా. ఇప్పుడు అంత బేషరతుగా దిగదారిపోయి అక్కడ మోడీ గారి ఇంటికి వెళ్ళి బయట ఓకే తిరిగి తిరిగి రెండు రోజులు, ఇప్పుడు రెండో ట్రిప్ మూడో ట్రిప్ మేము మీ పంచను చేరతాం మీ పంచను చేరతాం అనే బదులు షరతులతో పెట్టి చేరచ్చు కదా బేషరతుగా. ఎవరి కోసం ఇప్పుడు మీకు ప్రత్యేక హోదా ఇమ్మని మీరు కండిషన్ పెట్టి ఆ షరతును మోడీ గారితో అంగీకరింప చేసుకుని చాలాసార్లు చెప్పారు కదా, నేను మొగోడిని కాదు నేను తలుచుకుంటే మోడీని ఏంటి ఎవరినైనా దుమ్ము రేగబడతానని చెప్పారు కదా పవన్ కళ్యాణ్ గారు. మరి పవన్ గారు చెప్పినప్పుడు ఇన్నిసార్లు చెప్పినప్పుడు నేను మంచోడిని కాదు నేను లేస్తే తోలు తీస్తానంటారు తాట తీస్తానంటారు. మరి మోడీ గారు తాట కూడా అమిత్ షా గారు తాట కూడా తీయచ్చు కదా, తీసి ప్రత్యేక హోదా తీసుకురావచ్చు కదా. మేము చెప్పాం జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారానికి అంటే ముందే చెప్పారు, మనందరి దురదృష్టం మోడీ గారికి పెద్ద సంఖ్యలో ఎంపీలు వచ్చేశారు కానీ మా కోరిక అలా కాదు, తక్కువ సంఖ్యలో ఎంపీలు వచ్చి మన దగ్గర నంబర్ తక్కువ ఉంటే మనం చెప్పిన మాట వినేవారు, మన రాష్ట్రానికి మేలు జరిగేది, ప్రత్యేక హోదా వచ్చేదని చెప్పి చెప్పారు. మరి ఇన్నెద్దు మరి మీరు బేషరతుగా వాళ్ళ కాళ్ళు కొట్టుకునే బదులు బేషరతుగా వాళ్ళ కాళ్ళ దగ్గర చేరే బదులు ఎన్నికల ముందు విశాఖపట్నం రైల్వే జోన్కి బీజేపీ వారు చెప్పారు కదా, కొన్ని దాన్ని సరదాగా పెట్టచ్చు కదా, వస్తూ వస్తూ దాన్ని ఆర్డర్ తీసుకురావచ్చా. ఇంకా కేంద్రం నుంచి రావాల్సిన విషయాలు చాలా ఉన్నాయి కదా, ఆయన షరత పెట్టచ్చు కదా, బేషరతుగా ఆయన ఇస్తారు ఇద్దరు. మళ్ళీ కన్నా లక్ష్మీనారాయణ గారు చెప్పారంటే ఆయన పెయిన్ కూడా చెప్పాడు బేషరతుగా మేము చేరామని, ఆ మాట చెప్పాక కూడా ఆయనకి ఎక్కడ కూడా బిడియం అనిపించట్లేదు బేషరతుగా చేరామని చెప్పాను. అంత బేషరతుగా చేరేప్పుడు ఇలా ఏంటి 2018లో ఎందుకు ఇన్ని మాటలు మాట్లాడటం? జగన్మోహన్ రెడ్డి గారికి కేసులు ఉన్నాయి కాబట్టి మోడీ గారింటే భయం అన్నారు, మీకెందుకు భయం బేషరతుగా? ఏమున్నాయి అంటే మా అందరికి తెలియని కేసులు ఏమన్నా ఉన్నాయా మీకు? జగన్మోహన్ రెడ్డి గారి కేసులు అంటే సోనియా గాంధీ చంద్రబాబు నాయుడు కలిసి పెట్టించినటువంటి కేసులు, అది అందరికి తెలిసినాయి. మరి మీ మీద ఏమున్నాయి, ఎందుకు మీరు బేషరతుగా లొంగిపోయారు? ఢిల్లీ వెళ్ళి మీరే ప్రతిపాదన ఇచ్చారు బేషరతుగా కలిసి పనిచేస్తామని. అంటే ఇవన్నీ ఇవాళ ఓఎల్ఎక్స్ అనే ఒక యాప్ ఒకటి వచ్చింది, ఎవరు ఏది కావాలంటే దాన్ని బేరం పెట్టచ్చు దాంట్లో. ఆ రకమైనటువంటి ఓఎల్ఎక్స్లో రాజకీయ పార్టీని కూడా పెట్టచ్చు అనేది మనకి ఈ మధ్య అర్థమవుతుంది, నిన్నే అర్థమైంది మనకి. కాబట్టి ఈ ఓఎల్ఎక్స్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆఫర్ పెట్టుకునేటువంటి సైద్ధాంతికవేత్త మాటలకి ఇంకా ఓఎల్ఎక్స్లో పెట్టేటువంటి సైద్ధాంతిక తత్వవేత్త విలువ ఉంటుంది అనేది నా అభిప్రాయం. ఏమండి, మోడీ గారు పాచిపోయిన లడ్లు ఇచ్చారని అన్నారని? అవును, అంటే నిన్న అడుగుంటే బాగుండేది, మొన్న ఆయన అడగకుండా మీరు ఏమన్నారు పాచిపోయిన లడ్లు ఇచ్చారని అంటే ఏమన్నారు? ఎవరో ఒక ఆయన్ని ఏంటి నా ఎంబడ పడుతున్నారన్నారు. అమ్మ నువ్వురా, ఎవరు నా ఎంబడ పడుతున్నారంటే ఈ మూల నుంచి ఆ మూలకి వచ్చావేంటి అని మాట్లాడారు ఒక ఆయనతో. ఆ ప్రశ్న ఏమైనా అడిగారు అప్పుడు మీరు? రమేష్ గారు కమ్యూనిస్టుల కోసం అడిగారు, అదే చెప్తున్నా కదా సార్. ఇప్పుడు ఆయన ఏది కావాలంటే అవకాశవాదం, చంద్రబాబు నాయుడు గారు ఆ ఎన్నికల్లో ప్రతిపక్షాలన్నీ ఎక్కువ ఉండాలి తనొక్కడే ఒకడు ఉండాలి, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోవాలి అలా గెలవాలి అనుకున్నాడు ఆయన. మన ఓఎల్ఎక్స్ తత్వవేత్త గారిని ఆ రకంగా పనిచేయమన్నాడు, ఆ రకంగా మాట్లాడమన్నాడు, ఆయన పనిచేశాడు. కాంగ్రెస్ పార్టీ
కాంగ్రెస్ పార్టీ, అలాగే దాని పేరేంటండి ఆయన అమెరికాలో ఉంటున్నారు కదా, కేఏపాల్ గారు ప్రజాశాంతి పార్టీ, ప్రజాశాంతి పార్టీ, కాంగ్రెస్ పార్టీ, మన ఓఎల్ఎక్స్ పార్టీ, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఏది కావాలనుకుంటే అది చేసేటువంటి పార్టీలు ఇవన్నీ కూడా. ఇవన్నీ కూడా చంద్రబాబు గేమ్లో ప్లాన్ ఇదంతా కూడా. ఇప్పుడు ప్రజాశాంతి పార్టీ మాకు ఇచ్చిందన్నా ఏది ఇచ్చినా ఇది చంద్రబాబు గేమ్ ప్లాన్ ఇది. కాబట్టి మేము దాని గురించి పెద్దగా ఆలోచించలేదు. మేమంతా ఒకటే, మేము జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఈ రాష్ట్ర ప్రజలను నమ్ముకున్నాం, వాళ్లే మాకు పొత్తు, వాళ్లే మాకు ఎలయన్స్, వాళ్లే మాకు రాజకీయ అవగాహన ఒప్పందం, ప్రతిదీ ప్రజలతోనే. కాబట్టి చంద్రబాబు నాయుడు యొక్క ఆట విడుపులో ఉన్నటువంటి ఈ ఎత్తుగడలు, ఎత్తులు, పై ఎత్తులు, చిత్తులు ఇవన్నీ చంద్రబాబుకి సరిపోతాయి. అందులో ఆ గేమ్లో కొట్టుమిట్ట అంటే అతను చెప్పినట్టు ఆడటాకి, అతను కూర్చోమంటే కూర్చుంటాకి, ఏ చిందు కట్టమంటే ఆ చిందు కట్టేది వాళ్ళకే సరిపోద్దు. కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడినా అసలు మేము పరిగణలో తీసుకోం, మాకెవరు అక్కర్లేదు, మాకు ప్రజలే కావాలి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.